Tarak Mama. Ayyo Rama. అంకుల్ మళ్ళీ విసిలేయండి, మజాగా ఉంది. కూర్చోండి. వేస్తారు బాబు, వేస్తారు. ఒక నిమిషం. ఏనుగన్నయ్య, మీరంతా ఎందుకలా నవ్వుతున్నారు? ఏదైనా చెయ్యండి. తను బాగా కంగారు పడుతున్నారు ఏనుగన్నయ్య, ప్లీజ్. చేస్తాను చేస్తాను, ఒక్క నిమిషం. నోరు తెరవండి, ఇంకా తెరవండి, ఇంకా 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 తెరవండి. కనిపించింది కనిపించింది, విజిల్ కనిపించింది. కానీ దీన్ని తీయడం ఎలా? ఐడియా ఐడియా. అరే అరే నవ్వండి నవ్వండి, అరే నవ్వండి బెండగిరి బాయ్, నవ్వండి. చెక్కిలి గింతలు మీకు పెడుతుంటే గోపి నవ్వుతున్నాడు. అరే నవ్వితేనే కదా విజిల్ బయటకు వచ్చేది. ఐడియా. కడుపులో గాలంతా బయటకు వచ్చేసింది కానీ విజిల్ రాలేదేంటి? అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకేమైనా చికిత్స చేయండి ఏనుగన్నయ్య. ఐడియా. అరే ఇది మీకోసం కాదు. విషయం ఏంటంటే నా బ్రీఫ్ కేస్ తెరుచుకోవట్లేదు, ఈ మధ్య దీంతో తెరుస్తున్నాను. కూర్చోండి, విజిల్ తీసేస్తారు. తెరుచుకుంది తెరుచుకుంది. ఏనుగన్నయ్య, అది కిందకి దిగిపోతుందంట ఇలా చేశారంటే. అరే సారీ సారీ, బాగా గుర్తు చేశారు. ఒక్క నిమిషం. అయ్యో ఏమైంది, వచ్చేలా లేదా? కష్టమే, ఇక ఒకే ఒక ఉపాయం ఉంది, ఆపరేషన్ చేయాల్సిందే. అరే తనేం చెప్తున్నారో ముందు వినండి. అరే ఏంటి చిన్నపిల్లలా భయపడతారు బెండగిరి మాస్టారు? ఆపరేషన్ అంటే ఏం చేస్తారు? ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తారు, గొంతులో చిన్నగా కట్ చేస్తారు, ఆ తర్వాత బిజిల్ తీసేస్తారు, ఆ తర్వాత కుట్టేస్తారు. ఆపరేషన్ తతంగం కథం. తన్ను వెళ్ళిపోనివ్వండి, మీరు నాకు చెప్పండి ఏం చేద్దామంటారు. అరే ఒక నిమిషం, నేను మీకు త్రోట్ స్పెషలిస్ట్ నెంబర్ ఇస్తాను, మీరు తనతో మాట్లాడుకోండి. హాయ్ బెండగిరి గారు, యాక్చువల్లీ నేను ఈయన ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నా, మీరు ఇక్కడే దొరకడం మంచిదైంది. యాక్చువల్లీ యూనో అయ్యర్ గారు తెలుగులో కొంచెం వీక్, అందుకే మీరు కానీ తనకి తెలుగు ట్యూషన్ చెప్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మీరు కాదని అంటున్నారా? అవునని అంటున్నారా? కాదని అంటున్నారా? అవునంటున్నారా? కాదంటున్నారా? అసలు ఏమంటున్నారు మీరు? కానీ మీరు ఎందుకు కాదంటున్నారు ఆ విషయం చెప్పండి నాకు. బబిత గారు వస్తున్నా వస్తున్నా. బబిత గారు, బబిత గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు. అది నేను. గుడ్ మార్నింగ్ సుబ్బారావు. సర్లే, అది నేను పాన్ కోసం వెళుతున్నాను, మీకు తెమ్మంటారా తింటారా? ఓ ప్లీజ్ నో థ్యాంక్స్. అయినా ఇక్కడ డాక్టర్ ఏనుగు క్లినిక్ వెళ్తున్నారా? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? నా ఆరోగ్యం చాలా బాగుంది. అయితే మంచిదే. యాక్చువల్లీ మేము బెండగిరి గారి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు బెండి? బెండగిరి ఇక్కడే ఉన్నాడే, ఎందుకు బెండగిరిని కలవటం? ఎందుకంటే ఈయన తెలుగులో బాగా వీక్. అది మంచిదేగా, నా ఉద్దేశం నిజమే బాగా వీక్ తనే. అందుకే నేను అనుకున్నాను ఒకవేళ బెండగిరి గారు ఈయనకి తెలుగు ట్యూషన్ చెప్పారంటే. కానీ నేను ఎంతోసేపు నుంచి అడుగుతున్నాను, ఏమీ చెప్పడం లేదు, ఇలా ఇలా తరుపుతున్నారు. అది న్యాయమేగా బబిత గారు, మీరు ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చారంటే ఎదుటివాడి నోట మాట పెగలదు. అయినా అయ్యర్ గారికి తెలుగు నేర్పడం అంటే అది రిమోట్ లేకుండా టీవీ ఛానల్ మార్చేందుకు ప్రయత్నించినట్టే. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? లేదు సీరియస్ గానే చెప్తున్నాను భాయ్. బెండగిరి గారు చెప్పండి, మీరు ఎందుకు కాదంటున్నారు? ఏ భాయ్, బబిత గారు అడుగుతున్నారు కదా, ఏంటి ఇలా ఇలా మొహం మార్చుకుని నిలబడ్డావు, జవాబు చెప్పు. బబిత గారు, బెండగిరి నువ్వు తనకి.
నేను ఇక్కడ ఉండగానే నువ్వు బబిత గారిని చూసి విజిలేస్తావా బెండగిరి. అరే మళ్ళీ విజిలా? ఈరోజు నువ్వు బబిత గారిని చూసి విజిలేస్తున్నావు, రేపు సొసైటీలో మిగతా ఆడవాళ్ళని చూసి విజిలేస్తావు. ఒకవేళ ఇలాగే నీ విజిల్స్ కొనసాగాయంటే ఈ సొసైటీలో ఆడవాళ్ళందరూ తమ ఇళ్ల నుంచి బయటకు రా. సుబ్బారావు, ఇతను ఇప్పుడు నన్ను చూసి విజిలేస్తున్నాడు. ఏంటి సిగ్గు సరం లేదా? ఇంట్లో నీకు అన్నదమ్ములు లేరా ఏంటి? ఏదేదో చెప్పాలనుకుంటాడు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నేను అర్థం చేసుకుని తర్వాత మీకు చెప్తాను. ఆ చెప్పు. విజల్ గొంతులో జామైపోయిందా? చూడండి ఇతని గొంతులో. సారీ, మజాగా ఉంది. వా వా వా, బబిత గారు ఇతను నిన్న అబ్దుల్ దుకాణంలో విజిల్ గురించి ఎగతాళి చేశాడు, కానీ అది సరిగ్గా బుద్ధి చెప్పింది తనకి. మాధురి ఒదిని పిలవమంటావా? మాధురి ఒదిని పిలవమంటున్నాడు. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఏంటి సుబ్బన్నయ్య, మీరు కూడా ఈయన గొంతులో విజిల్ ఇరుక్కుపోయింది, అయినా ఎగతాళి చేస్తున్నారా? సారీ సారీ. అయినా ఏంటి ఏనుగు భాయ్ ఏం చెప్పాడు? ఆయన థ్రోట్ స్పెషలిస్ట్ నెంబర్ ఇచ్చారు. పదండి, మధ్యాహ్నం అపాయింట్మెంట్ తీసుకోవాలి. పదండి. బబిత గారు, బాగా అన్యాయం జరిగిపోయింది కదా బబిత గారు, పాపం ఆ విజిల్కి, అంటే నా ఉద్దేశం బెండగిరికి పాపం. పదండి వెళ్దాం, మనం ఇంకో ట్యూషన్ టీచర్ని వెతుక్కోవాలిగా. అంటే ఒక తెలుగు టీచర్ నా దృష్టిలో ఉన్నాడు, మీరు కానీ చెప్పారంటే అతనితో మాట్లాడతాను. నా స్కూల్ రోజుల్లో ఫ్రెండ్, కానీ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే అయ్యర్ భయ్యే అతని ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. తను ఇక్కడికి రాలేడు ఎందుకంటే తన వయసు బాగా పెరిగిపోయింది, కానీ తను దగ్గరలోనే ఉంటాడు. అదే మన బాలాపూర్ దగ్గర ఆ కాలం ఉందిగా, అవతలే బాలాపూరా? ఎందుకు తను తెలుగు నేర్చుకోవాలంటే తప్పకుండా వెళ్తారు. బాగుంటుంది. సో నేను రేపే ఫోన్ చేసి ఫిక్స్ చేస్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, మన అయ్యర్ భాయ్ తెలుగు నేర్చుకునేందుకు వెళ్ళినప్పుడు మీరు ఫ్రీగానే ఉంటారు. మీకు తొక్కుడు బిళ్ళ కోతి కొమ్మచ్చి నేర్పనా?